ఇప్పుడు స్మిత ఆవిడ ఉన్నారు ఆర్టిస్టు ఆవిడ రోజుకి రెండు రోజుల్లో ఒక సాంగ్ చేయటం ప్రతి తమిళ్లో చాలా బిజీ తెలుగులో బిజీ ఆవిడ వెళ్ళి మీరు ఎప్పుడు డేట్ ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు అనే పరిస్థితిలో ఆవిడ ఉండగా ఒకసారి ఏబిఎం స్టూడియోలో ఆవిడ ఏబిఎం వాళ్ళ సాంగ్ చేస్తుందా అమ్మాయి సిల్క్ స్మిత చేస్తుంది వెళ్ళి ఫైనల్గా ఇస్తారా ఎవరా నాకు సాంగ్ కావాలి మూడు సార్లు కవర్ చేశాను మేనేజర్ వచ్చాను అని వెళ్తే ఆవిడి నుంచి ఏమేమి చెట్టు నుంచి బయటకు వచ్చింది పర్వన వాళ్ళు అంటే కూర్చుని వేయించి కూర్చోమన్నారు నన్ను వస్తున్నారని మిమ్మల్ని కూర్చోమన్నారు అని వస్తా ఉంటే ఆవిడ వస్తుంది వస్తూ ఉంటే ఆవిడ వస్తాను నన్ను చూసి వదిలేసి ఎక్కడ వెతుక్కుంటుంది ఆవిడ ఆవిడికి లెన్సులు పెట్టారు గంట మీద ఈ సాంగ్లో లెన్సులు పెట్టారు సాంగ్లో లెన్సులు పెడితే కొంచెం చెట్టులో బాగానే ఉంటుంది కానీ అవి కాస్ట్లీ లెన్సులు అవండి కూడా అంటే ఇంగ్లీషు వాడు కళ్ళు ఉంటాయి కదా అలాగ సీన్ అటువంటిది ఆ ఏదో సీన్ ఏదో చేస్తుంది అక్కడ చేసి మీరే సబ్బురాజు గారు చెప్పాడు రామారావు రామారావును అక్కడ ఎవరు ఇన్ఛార్జీ కూర్చోండి కూర్చోండి మీదే ఫస్ట్ టైం మీతో మాట్లాడటం అని అందావిడే వాళ్ళు బయట నుంచి వచ్చి నాకు ఈ లెన్సులు పెట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంటే కనిపిస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళని పిలిపించి మేకప్ అసిడెంట్ అవి తీయించుకుని పెట్టు కూర్చోండి నాకు ఇంకా ఎంత టైం ఉందో అని అడిగింది అరగంట మాటలు ఇదే నాకు ఒక సాంగ్ కావాలండి నేను ఈ పిక్చర్లో ఈ పిక్చర్లు తీశాను నా హీరోయిన్స్ ఇంతవరకు వీళ్ళు 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 నాకు డైరెక్టర్లు వీళ్ళు 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 పీ చంద్రశేఖర్ రెడ్డి గారు పదిహేను సినిమాలు తీశారు నేను అలా కేసరి దాస్ గారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా చేశారు నేను చెప్పాను నేను సో నేను నా ఇంట్రొడక్షన్ నేనే ఇచ్చుకున్నాను ఆవిడ ఆవిడేమన్నారంటే మీ గురించి ఆయన ఏం ప్రొడ్యూసర్ అండి చిన్న ప్రొడ్యూసర్ మీ డేట్లు పెద్ద కంపెనీలు వస్తున్నాయి కదా రెండు రోజుల సాంగ్కు మీరు లక్ష రూపాయలు ఇస్తున్నారు మీకు అని అన్నాడు మీది పెద్ద ఉపయోగపడదు అన్నారు బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరిలో ఇతరులు చెప్పించి కూడా మీరు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అన్నారు డిస్ట్రిబ్యూషను అవి పద్ధతులు ఉన్నాయి మంచి డైరెక్టర్లు చేస్తున్నారు మీకు అని అన్నారు అని మాట్లాడుకొని చేసాము వాడిని వెనకవు మీరు వాళ్ళ మాటలు నేను నమ్మనండి ఇక్కడ అందరూ అలాగే ఉంటారు మీరు మంచిగా చెడు వద్దు మనం అనుకున్నది నేను చేస్తాను మీరు అనుకున్నది మీరు చేయండి నేను తీసుకున్నాను ఇది ఇవ్వండి నేను ఏదో మాట్లాడేసుకున్నాం అటు ఇటుగా ఓకే అయిపోయింది డేట్స్ ఇచ్చేసారు ఇంటికి వెళ్ళాను డేట్స్ ఉన్నారు కూర్చొని మాట్లాడేటప్పుడు అలా ఎక్కువ సార్లు కలవటం ఆ సాంగ్లో ఆవిడ ఆరు తర్వాత ఎక్స్టెన్షన్ చేయదు జమీన్ గారు లాగా ఈ సిల్క్స్ ముందుగా ఆరు తర్వాత ఈ డ్రెస్సులు అన్నీ రెడీ చేసుకోగలగా అంటే నెలకు పది సాంగ్లు చేయవలసి వస్తుంది ఇవిడీ ఓన్లీ సాంగ్సే బాగా బోళ్ళు సంపాదన బోళ్ళ వెనకమ్మా ఆవిడికి ఆరు తర్వాత చేస్తే రేపు ఎల్లుండి సాంగ్కి వాళ్ళ వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు కాస్ట్యూమర్స్ కొత్త డ్రెస్సు చేసేవాళ్ళు ఆ బుక్స్ పట్టుకొచ్చి ఈ బుక్స్ పట్టుకొచ్చి అని చేత ఆరు తర్వాత చేయదు ఆవిడ పొగరక్క కాదు ఆవిడ వాళ్ళు అలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ అమ్మాయికి సో చేసిన తర్వాత నా సాంగ్లో శివసుబ్రమణ్యం డాన్సర్స్ ఉన్నాను వాళ్ళు చేసిన చేతి సాంగ్ చేయాలండి ఈవేళ మీరు రెండు రోజులే ఉంది ఇక్కడ మీరు చాలా హిట్ సాంగ్ ఇది ఆ సాంగ్ డ్యాన్స్ చేయాలంటే నేను ఏమనుకుందా ఏంటో ఆ రోజు ఆరు గంటలకు వెళ్ళకుండా రేపు రమ్మని చెప్పి ఫోన్ చేసి చేయించింది వాళ్ళ మనుషుల చేత ఆ సాంగ్ రాత్రి తొమ్మిది వరకు చేసింది రెండవ రోజు సాంగ్ చేసేటప్పటికి మీరు వెళ్ళిపోండి టైం అయిపోయింది నా పద్ధతి చెప్పడం ఏంటంటే ఆరు అయిపోతుంది నేనే చెప్పేస్తాను వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా మీకు వాళ్ళు వాళ్ళకి వెయిట్ పెట్టి రెండు వెళ్ళిపోమంటున్నారు జమిన్ గారు అడిగినట్టే అంతకుముందు కౌరులు స్నేహ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు అంటే ఆరు అయితే ఆరు తర్వాత మీరు చేయరు కదండి మరి వీళ్ళు ఇంకో రెండు షాట్లు ఉన్నాయి ఉండండి అంటారు మళ్ళీ మీరు నన్ను మళ్ళీ సుబ్బరాజు గారు చెప్పాను మీరు ఎలా చేస్తారు అని అనవచ్చు కదండి అంటే అమ్మాయి మాస్టారు ఎన్ని గంటలకే వద్దండి మీరు టెన్ వరకు చేస్తే సాంగ్ అయిపోద్ది మీరు ఇంకో రోజు రావక్కర్లేదు ఈ బాధలు పడక్కర్లేదు అన్నాడు సుబ్రహ్మణ్యానికి చెప్పాను నేను శివసుబ్రహ్మణ్యం అనేటప్పటికి ఆవిడ ఏమైనా ఈవేళ సాంగ్ ఫినిష్ చేస్తున్నా ఆ రోజు అనుకోకుండా ఏమైందంటే ఆ సాంగ్ అవ్వదు టిపికల్ షార్ట్స్ పెట్టాడు సుబ్రహ్మణ్యం చేస్తే రాత్రి పన్నెండున్నర ఒంటికంటకి వెళ్ళింది రాత్రి అందరికి భోజనాలు బిర్యానీలు తెప్పించి డెబ్భై ఎనభై మందికి చేసి రెండు గంటలకి ఆ సాంగ్ ఫినిష్ చేసి ఆవిడ కూడా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి లేను ఇంటి దగ్గరే ఉంది ఆవిడ షూటింగ్ రాత్రి చేశారు మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాను అలా రావటం మళ్ళీ ఆవిడ నాకు టిఫిన్ తెప్పించడం అది మీరు ఆర్గనైజర్గా చేస్తున్నారండి ఈ డబ్బు మేము అడగకుండానే ముందు పంపించేసారు రెండు రోజులకి ముందే పంపించేశారు డబ్బులంతా రాధాకృష్ణ గారు తీసుకున్నారు బాయ్ ఫ్రెండ్ రాధాకృష్ణ నేను ఒక మాట అన్నాను మీరు సాంగ్లు చేస్తున్నారు డబ్బు వస్తుందా అన్నీ బాగానే ఉన్నాయి మీ కెపాసిటీ ఇంక హిందీలో కూడా స్మిత ఎవరో అందరికి హిందీ వాళ్ళకి కూడా తెలుసు డబ్బింగ్ పిక్చర్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడికి మీరు స్ట్రేట్ పిక్చర్ ఇస్తే హిందీ డబ్బింగ్ కూడా వస్తుంది కదా మాకు మంచిది స్ట్రేట్ పిక్చర్లో లేడీస్ ఏమ్స్ పాండ్ అనే సినిమా నేను చేసిన కథ చెప్పాను మీరు ఇస్తానంటే మీ రెమరేషన్ ఒక నాకు మూడు లక్షలు అనుకోండి మీరు సగంలో ఇస్తే నేను ఫుల్ పిక్చర్ చేసేస్తాను ముప్పై రోజులు డేట్లు ఇస్తే ముప్పై రోజులు ముందు ఇచ్చేస్తాను మీరు నిజంగా తీస్తాను నేను ఒక నెల గ్యాప్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నాను డేట్ స్టార్ట్ చేస్తాను అప్పుడు కృష్ణ గారు బిజీ కృష్ణరాజు లేడు వీళ్ళందరూ సరిగ్గా ఎవరు సెట్ కాలేము ఇప్పుడు నెల నెల పదిహేను రోజుల్లో సినిమా నేను ఈ అమ్మాయిని పెట్టి లేడీస్ జేమ్స్ వంటి సినిమా తీసాం లేడీస్ జంప్స్ అంటే యాక్షన్స్ గొడవ పాకిస్తాన్ నుంచి వాడు వాడు మనుషులు వచ్చి సిబిఐ లాంటి వాళ్ళు వచ్చి దొంగ ఇంట్లో దూరేసి ఇక్కడ అన్నీ పట్టుకుని అన్ని చేయటం ఇవి వాళ్ళందరినీ అటాక్ చేసి పాకిస్తాన్ ఏజెంట్ని ఎలాగో పట్టుకుని ఇవన్నీ పెట్టి తీసాం ప్యారిస్ మెడ్రాస్లో ప్యారిస్ అంటే కొంతమందికి తెలుసు చాలా రష్గా ఉంటుంది ఆ మేడల్ మీద ఆవిడ పరిగెట్టడం ఒరిజినల్ డూబ్ లేకుండా అన్ని తీసి ఆ సినిమాని తీసేటప్పటికి చాలా బడ్జెట్లో తీసి ఆవిడ రేటుకు చేసి నాకు సినిమాకి చేసి ఆ సినిమా బాగా ఆడింది హిందీ డబ్బింగు తమిళ్ డబ్బింగు మలయాళం కూడా దాని మీద ఒకసారి మనం ఎందుకు చేయకూడదు అమ్మాయి పెద్ద హీరోలు దొరకనప్పుడు మధ్యలో ఒక మూడు నెలలు ఆఫీస్ ఖర్చులు మా ఖర్చులు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అలాగా నేను ప్రజలు మన ఆడియన్స్ కూడా ఎంతో లైక్ చేస్తారు మంచి మంచి సినిమాలు తీస్తేనే ఇచ్చేసారు పున్నమరాత్రనాముని పెట్టి తీశాను మళ్ళీ ఇది మాయిలాడని అద్భుతమైన సినిమా తీశాను చాలా తక్కువ బడ్జెట్లో కపిల్ దేవ్ అని ఒక అబ్బాయిని పెట్టి మాయిలాడనిసే మాయిలాడి పెద్ద హిట్ అయిందండి చిన్న బడ్జెట్లో పదహారు లక్షల్లో తీసిన సినిమా ఆవిడ ఆ సినిమా బాగా హిట్ అయింది ఈవిడి హీరోయిన్ సిల్క్ స్మిత ఈవిడిగా అసలు అత్తిపోయింది ఇన్ని సినిమాలు ఎలా ఎలా తీస్తున్నాడు నాకు బిజినెస్ ఎలాగో అవుతుంది ఆవిడ ఏదో సినిమా తీశారో అది ఆగిపోయింది ఈ డబ్బులు అన్నీ పోయినాయి దాంట్లో తర్వాత ఈ ఈయన రాధాకృష్ణ గారనే వాళ్ళకి అండర్స్టాండింగ్లో అవి ఈవిడ డబ్బు అంతా ఆవిడ ఈవిడ కేరళలో షిప్లో పెయింట్లు వేసేది కొన్ని లక్షలమే కాంట్రాక్టులు చేస్తున్నాడు ఆయన ఈ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడికి పెట్టుకోడు పెట్టారు డబ్బులు వచ్చిన తర్వాత తెచ్చుకుందాం మనకు గుల్ డబ్బు అన్నారు వాళ్ళు అక్కడ మేనేజర్లు తినేస్తారు డబ్బులు పోయినాయి ఇక్కడ సినిమా బాగోలేదు ఆ సినిమాలు ఏదో ఐదు ఫినిష్ అయిపోయింది అలా ఉంది అప్పుడు చాలా మంచిమని అసలు అమాయకురాలు రకంగా ఉరికే కోపం ఎక్కువగానే తరువా కోపం వస్తుందా అండి అసలు మొఖం చూపించవద్దంటాం ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఎక్కువగా అనవసరంగా ఆరోగ్యం పాటు చేసుకుని అంత కోపటం ఎందుకండి వాళ్ళు మీ గురించే వస్తున్నారు కదా అని చెప్పడం అంటే పచ్చగా బాగా ఆ మూడు ఐదు పిక్చర్లు టైంకి ఆవిడ బాగా క్లోజ్ అయ్యి ఎప్పుడన్నా మళ్ళీ మళ్ళీ పిక్చర్ చేసేద్దాం అని అప్పుడు అప్పుడే చాలా డౌన్ రోడ్లో ఉంది అవి లాస్ట్ రావటం షిప్ యార్డ్లో రాధాకృష్ణ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అయిపోయాడు ఆయన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు అక్కడ అమ్మాయి మంచి కుక్కలు పెంచడం తర్వాత నాకు డైనా అనే ఒక చిన్న కుక్క పిల్లనిచ్చింది ఆవిడ అట్లా అంటే కళ్ళు కనిపించవు కుక్కకు బుష్షిగా ఉంటుంది అది రెండు పిల్లలు పెడితే ఓ పిల్లలు నాకు ఇచ్చింది ఎవరికి ఇవ్వలేదు ఇవ్వదు అవి ఆవిడే పెంచుకుంటుంది మా అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు కుర్రవాడాడు వాడు వెళ్ళి ఆవిడ కుక్కపిల్లి వస్తారు తీసుకొచ్చామంటే ఆ కుక్క పిల్ల ఆవిడ ఇచ్చేసి కారులో పెట్టి జాతక తీసుకెళ్ళి నువ్వు డ్రైవింగ్ వస్తున్నావు మీ నాన్నగారు రమ్మను పోవా ఎవరిని ఈ వయసులో నీకు డ్రైవింగ్ ఎందుకని మా వాడి అంటే ఇంటికి తీసుకొచ్చారు నేను గంగానగర్లో అప్పుడు అప్పుడు వెళ్ళుకొని అక్కడ కొత్త ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాం అక్కడ మెడ్రాసు ఆ కుక్కపిల్ల వచ్చేసి మా వాడు తీసుకొచ్చాడు కార్ పెట్టేసుకున్నాడు కుక్కని అలా వదిలితే అంటే మా దగ్గరకు వస్తుంది అని అనుకున్నాం ఆ కుక్కపిల్ల మా వాడు అక్కడుంటే అక్కడ తిరుగుతుంది అది అప్పుడు సిరుకు ఇంట్లో ఆవిడ చుట్టూ తిరిగింది ఇక్కడ వీడి చుట్టూ తిరిగి ఆ కుక్క ఫోన్ చేసింది కుక్క మీరు సెట్ అయిందా అది మీరు మీ దగ్గరకు వస్తుందా అని అంటే ఆ తరహా మంచి అందరికీ డబ్బులు ఇస్తుంది మళ్ళీ అక్కడ పని చేసిన వాళ్ళు అందరు స్టాఫ్ అందరికీ డబ్బులు ఇస్తుంది ఆ తరహా వేరే డిఫరెంట్గా రాఘవేంద్రరావు గారు ప్లస్ వేరే పత్రికలు ఈ మధ్యన రాఘవేంద్రరావు గారు సాంగ్ దగ్గర దా డ్రెస్సెస్ దగ్గర దాడ వచ్చి రాఘవేంద్రరావు ఎదిరించిందని రాశారు అక్కడ ఏం జరిగినో మనకు తెలియదు బట్ మనకు జరిగినవి అది నిజమై ఉండొచ్చు బట్ ఇక్కడ మాకు ఆ లెవెల్లో మనం హ్యాండిల్ చేయము నువ్వు నా దగ్గరికి రా అని అనం కాదు మన పని ఉంటే వెళ్ళి మన పని చూసుకొని అలా అలా ఉండేవాళ్ళని చేత ఆర్టిస్ట్తో డిఫరెంట్ ఆర్టిస్టు ఇప్పుడు నేను పనిచేసిన హీరోయింటే సుమలత వెరీ సాఫ్ట్ ఆవిడ సుమలత ఇప్పుడు ఎంపీ కూడా ఏంది నా భార్యాభర్తల సవాల్ మోహన్ బాబు గారు వాళ్ళు పిక్చర్లో చేసింది